కొత్తగా స్టార్ట్ చేసి సీజన్ వెళ్ళి తినడం స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంతమంది వెయిట్ చేయడం, కొంతమంది మోషన్ అవ్వడం, కొంతమంది మోషన్ కాకపోవడం, ఇలాంటి ఎందుకు ఎందువల్ల జరుగుతున్నాయి వారికి సార్? మామూలుగా ఇప్పుడు గడిచిన 40-50 సంవత్సరాల నుంచి మానవ జాతి ఈ సిరిధాన్యాల్ని చూడలేదు, ముట్టలేదు. కాబట్టి అవి కొత్త ఆహార పదార్థాలని మనం నమ్ముకుంటున్నాం మన మెదడులో. కానీ నిజంగా ఇవి చాలా కాలం నుంచి మన పూర్వీకులు తింటున్న ఆహారం అని అందరికీ తెలియచేసేదానికి ఇష్టపడతాను. ఏమి చెప్పినా ఎంత చేసినా ఇప్పటి వరకు మనం ఈ ఆహార పదార్థాన్ని చూడలేదు. కాబట్టి కనీసం 21 రోజులు మనం ఈ ఆహార పదార్థాలని తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు దేహంలో కనిపిస్తాయన్నమాట. కానీ మీరు రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవడం వల్ల 90% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయన్నమాట. ఇంకా కొంతమందికి ఆ మానసికంగా అయ్యో నేను వరిబియ్యం తినేవాడిని, చపాతీలు తినేవాడిని, దానిని ఎలా వదిలిపెట్టడం అనే ఒక ఇబ్బంది వల్ల కొన్ని రకాలైన మనసుకు సంబంధించి రోగాలు మొదలవుతాయి. సో మీరు గమనించి 21 రోజులు గట్టిగా ఈ సిరిధాన్యాల్ని సరిగ్గా వండుకొని తింటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఏమీ ఇబ్బందులు ఉండవు. అయితే ముఖ్యంగా 6 నెలల్లో మీరు సమస్యలన్నీ ఏ వ్యాధి కానీ తగ్గిపోతాయి అంటారు? అవును, 6 నెలల్లో ఒక కొలిక్ వస్తాయి. కొందరికి 2 సంవత్సరాలు కావచ్చు. అంటే 6 నెలల్లో ఏ వ్యాధి ఉన్న రోగి అయినా ఉపశమనం దొరుకుతుంది, బాగవటం మొదలు పెడుతుంది. 6 నెలలు చాలు, 6 నెలల కంటే ఎక్కువ అవసరం లేదు. అంటే చాలామంది ఎస్ఎల్ఈ పేషెంట్స్, అంటే ఎస్ఎల్ఈ అంటే లూపస్ అనే ఒక భయంకరమైన వ్యాధి, అంటే దానికి మందు లేదు అని చెప్తారు వైద్యకీయ రంగంలో, అలాంటి రోగులు కూడాను 3 నెలల్లోనే మాకు బాగవుతుంది అనే నమ్మకం వాళ్ళకు వాళ్ళే కలిగించుకుంటున్నారు. నేనేమి పైనుంచి చెప్పాల్సిన పని లేదు. అంటే ఈ సిరిధాన్యాల మహత్వం అలాంటిది అని చెప్తున్నాను. గడిచిన 15 సంవత్సరాల నుంచి నేను సిరిధాన్యాల్ని మానవజాతి ఆహారంగా మార్చాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన మానవజాతికి కావాల్సిన ఆహారం, భవిష్య తరానికి ఆరోగ్య సిరులను అందించే అద్భుతమైన ఆహారం అని నేను గట్టిగా నమ్మాను. ఎందుకు నమ్మాను? గడిచిన 15 సంవత్సరాల నుంచి అది ఎన్నో రకాలైన రోగులకి ఆహారాన్ని మూల ఆహారంగా మార్చి వాళ్ళ ఆరోగ్యం చాలా వరకు కుదరట పడటం గమనించిన అదృష్టం నాదైంది. కాబట్టి ఈ విషయాల్ని మొత్తం వైద్యులందరూ గమనించి తమ తమ క్లినిక్స్లో, తమ తమ హాస్పిటల్లో ఈ ప్రయోగాల్ని చేస్తూ ముందు తరాల ఆరోగ్యపు రహదారిని నిర్మించాలని నా వైపు నుంచి అతి పెద్ద మనవి.